పేరు శంకరాచార్య. నా పేరు శంకరాచార్య, V99 న్యూస్ ఛానల్ సీఈఓని. నిన్న మా విధిలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి కాలనీ లోపల కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి, పొలిటికల్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి నేను, గంగాచారి, విష్ణు, మహేందర్ అనే నలుగురు విలేకరులను కలిసి అక్కడ వెళ్ళినాం. ఆ వెళ్ళిన క్రమంలో తిరిగి వస్తుండగా అక్కడ నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి వాళ్ళ దొడ్డి ఉన్నది. ఆ దొడ్డి పక్క పట్టి ఒక గుట్ట ఉండే. ఆ గుట్ట మొత్తం కూడా జేసీబీలతోటి 24 గంటలు మట్టి అంతా తీస్తున్నారు. ఆ విషయంలో నాతో ఉన్న విలేకరులు, నా కోనస్ పక్కకు మాట్లాడుతున్నా, నాతో ఉన్న విలేకరులు కొన్ని ఫోటోలు వీడియోలు తీస్తున్న క్రమంలో శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి వాళ్ళిద్దరు కూడా వెంటనే మా మీద దాడి చేసి, రాళ్లతోటి దాడి చేసి, చేతులతోటి కొట్టి, వాళ్ళ అనుచరులతో కలిసి కూడా కొట్టి మమ్మల్ని చంపేస్తామని చెప్పేసి, ఇక్కడ ఫోటోలు వీడియోలు ఏవి కూడా తీయకూడదు, ఇది మా అయ్యే జాగిరి, ఇక్కడ మీరు రాకూడదు, ఏ విలేకరు ఇక్కడ వచ్చినా కానీ ఫోటోలు తీసిన వాళ్ళని చంపేస్తా, గతంలో నిన్న మొన్న జరిగినటువంటి వేణును మంటారు ఎట్లయితే చేసిన మాట్లాడి మిమ్మల్ని విలేకరులను చంపేస్తే ఇక్కడ ఒక విలేకరు కూడా రాకుండా చేస్తా అని చెప్పేసి మొత్తం భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. మా చేతిలో ఉన్న ఫోన్లను కూడా, ఫోన్లను లాక్కొని ఫోన్లలో ఫోటోలు వీడియోలు మొత్తం దౌర్జన్యంగా వీడియోలు అన్ని కూడా డిలీట్ చేసిన పరిస్థితి నిన్న ఒక మొన్న జరిగిన సంఘటన. దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం, సిఐసార్ కూడా స్పందించే కేసు కూడా చేయడం జరిగింది, రిమాండ్ చేస్తామని కూడా చెప్పినారు. అయితే మట్టి మాఫియా గత కొన్ని ఏళ్లుగా మట్టిని తోడుకుని మట్టి మాఫియా, పెద్ద ఎత్తున మట్టి మాఫియా చేసుకుంటూ మదమెక్కి డబ్బు అహంకారంతో రాజకీయ పలుకుబడి మా వెనుక ఉన్నదనే అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ఈరోజు జర్నలిస్టుల పైన రాళ్లతో దాడి చేసి చంపుతానని ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు ఉన్నతాధికారులను పోలీసులు నడుతున్నాం. ఈరోజు నా స్థలం అని వాళ్ళు అంటున్నారు, మరి రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి సూచికలు ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి అనేది ఈరోజు రెవెన్యూ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఇక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా స్వాహా చేసుకుంటూ అక్రమ వెంచర్లు చేస్తూ, అక్రమ నిర్మాణాలు చేస్తూ, సహజ వనరులైనటువంటి గుట్టలను మొత్తము జేసీబీలతో మట్టిని మొత్తం తోడుకుంటూ ఈరోజు జర్నలిస్టులను ఇదేందని అడిగితే వాళ్ళ మీద దాడి చేసి కొడతా అని చెప్పేసి చంపుతాన్ని బెదిరించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము, ఈ అధికారులను అడుగుతున్నాము, ఈరోజు పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నాము. దీనిపైన పూర్తి విచారణ జరిపి వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు మనుషులను చంపి, రక్తాన్ని చంపే పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈరోజు డబ్బు సంపాదనలో పడి అడ్డమొచ్చిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని కూడా ఈరోజు చంపాలని బెదిరిస్తూ, చంపుతానని చెప్పి బెదిరిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో మనకు హక్కులు ఇచ్చినారు. భారతీయ పౌరునిగా ప్రతి ఒక్కరికి కూడా అన్యాయాన్ని ఎదిరించే ఆ హక్కు ఉంది, అక్రమాలను నిలదీసే హక్కు ఉంది. మరి ఆ భాగంలో మేము ప్రశ్నించినప్పుడు మమ్మల్ని చంపుతా అంటే మరి ప్రభుత్వం ఎందుకని కఠిన చర్యలు తీసుకోరు? వీళ్ళని ఎందుకు పెంచి పోషిస్తున్నది? ఇట్లాంటి అక్రమాలను ఎవరి కోసం అని పెంచి పోషిస్తున్నది? ఈరోజు మీడియా ముందట నేను ప్రశ్నిస్తున్నా. దీనిపైన వెంటనే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులను కోరుకుంటున్నా. ఈరోజు నా మీద ఎలాంటి అటాక్ జరిగినా, నా మీద ఏది జరిగినా శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి ఇద్దరే బాధ్యులైతారు. వాళ్ళతోటి నాకు ప్రాణభయం ఉన్నదని చెప్పి కూడా మీ మీడియా సమక్షంలో మిమ్మల్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.